హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలనేసి పలువురు కోరడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ డిప్యూటీ డై డైరెక్టర్ గారిని కలిసి వినతిపత్రాన్ని అయితే సమర్పించడం జరిగిందనమాట పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏపీఎస్సి గ్రూప్స్ పోస్టులను భర్తీ చేయాలని మెగా టిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేయాలని అదేవిధంగా జిల్లాల వారీగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి తెలుగు యువత నాయకులైతే కోరడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వార్త పత్రికాముఖంగా అయితే వచ్చిందనమాట పత్రికాముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి స్టార్టింగ్లోనే ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోండి ఏపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుందన్నమాట లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఫ్రెండ్స్ ఏ కోర్స్ అయినా సరే కేవలం ఐదు వందల రూపాయలకి అందించడం జరుగుతుంది మీరు ఒక పుస్తకం కొనాలంటే ఐదు వందల రూపాయలు వెచ్చించాల్సింది ఉంటుంది అటువంటిది ఫుల్ కోర్సుని ఐదు వందల రూపాయలకి అందించడం జరుగుతుంది ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఆర్థమెటిక్ రీజనింగ్ క్లాస్లు వచ్చేసినా అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో అనమాట ఒకసారి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకునేసి కోర్సుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఆ వీడియోస్ని చెక్ చేసుకునేసి మీకు ఇష్టం ఉంటేనే కోర్సుని తీసుకోండి లేకపోతే లేదు బలవంతమైతే లేదు అయితే వీలైనంత తొందరగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మరొక రెండు రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా పత్రికా ముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం చూద్దాం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి వినతే అనేసి ఈనాడు దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చిందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ తెలుగు యువత నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మంజుల గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కారీణ్య నియామకాలు చేపట్టాలని కోరారు తెలుగు యువత తెలుగు తన నాయకులు వచ్చేసి ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగిందనమాట దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్ తెలుగు యువత నాయకులు డిప్యూటీ డైరెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పిస్తున్నటువంటి ఇమేజ్ ఇది పత్రికా ముఖంగా వచ్చినటువంటి తాజా సమాచారం అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కోసం చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఎదురు చూడడం జరుగుతుంది మరీ ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తారనేసి వేయి కాళ్ళతో ఎత్తగిన నిరుద్యోగులు అయితే ఎదురు చూడడం జరుగుతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకునేసి వీలైనంత తొందరగా ఈ నోటిఫికేషన్స్ విడుదల చేయాలనే కూడా ఆశిద్దాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి